2019 ఎవరిని సీఎం అనుకుంటున్నారు, ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు? నాకు నచ్చింది ఆయన రూలింగ్, అందుకని ఆయన అనుకుంటున్నాను. అంటే ఏమి నచ్చింది రూలింగ్ అంటే? ఆయన తీసుకొస్తున్నారు కదా వేరే కంట్రీస్ నుంచి కంపెనీస్ని, అవి కొత్తగా పెట్టడానికి, అవి అమరావతిలో చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా, మాకే కదా అవి ఫ్యూచర్ తర్వాత దగ్గరలో, విజయవాడే కదా. అందుకని చంద్రబాబు నాయుడే. ఎందుకు కోరుకుంటున్నావు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఆయనే వస్తే కంటిన్యూ ఉంటుంది డెవలప్మెంట్కి, వేరే వాళ్ళు వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది డెవలప్మెంట్. సో మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సేమ్ ముగ్గురు ఒకటి అనుకొని వచ్చారా అన్నా? లేదు, నేను ఇండివిజువల్గానే చెప్పాము మేము. 2019 ఎవరు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని కోరుకుంటున్నాను? జగన్ అయితే బాగుండిద్దని, నిరుద్యోగిత తగ్గిద్దని. దేశంలో చాలామంది చాలా వరకు నిరుద్యోగిత ఉంది కదా, దాన్ని తగ్గించవచ్చు జగన్ వస్తే, మా ఉద్దేశం అది. జగన్ గారు అంటే ఏంది, ఏమి నచ్చింది జగన్ గారు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన స్పష్టంగా చెప్పారు ఓటు నిరుద్యోగిత తగ్గిస్తానని. అంతవరకు దేశంలో చాలా వరకు నిరుద్యోగిత ఉంది, దాన్ని తగ్గించడం ఆయన్ని గెలిపించామని. మీరెవరు? జగన్. జగన్. ఓకే, ఎందుకు జగన్ గారు? యూత్ మీటింగ్ కోసం, అది యూత్ కోసం. అంటే ముఖ్యంగా యూత్ కోసం? అంటే యూత్ కోసం అంటే ఏంటంటున్నారు దేని? యూత్ ఒక ఉద్యోగ వృత్తి అయినా లేకపోతే మిగతా ఏమన్నా? ఉద్యోగం గురించి అన్నా. బాగా నిరుద్యోగిత ఉంది ఇక్కడ, బాగా నిరుద్యోగిత. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో నిరుద్యోగ సమస్య ఉందంటారా? చాలా వరకు ఉంది, అందుకని చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. అయితే జాగ్రత్త చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. నేను జగన్. మేము జగన్. సో ఓకే, సో నెక్స్ట్ 2019 ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని? చాలా వరకు పనులు ఆయన స్టార్ట్ చేశారు కదా, ఆయన కాకుండా వేరే ఆయన వస్తే ఆ పనులు అలాగే ఆగిపోతాయి. కాబట్టి ఆయన వస్తే ఇప్పుడు చేసిన పనులన్నీ మొత్తం పూర్తి చేస్తారు, కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు మిగతా వాళ్ళు వస్తే ఎందుకు పూర్తి చేయలేరా? అంటే పూర్తి చేస్తారు, పూర్తి చేయరని కాదు, కాకపోతే ఈయన అంటే స్టార్ట్ చేసి ఆయన ప్రీ ప్లానర్గా ఉన్నాడు కాబట్టి ఆయన వస్తే బెటర్ అని అనిపిస్తుంది. మీరు? సేమ్, అంతే. మిగతా వాళ్ళు వస్తే అది కంప్లీట్ అవ్వదని మా ఒపీనియన్. సో ఇప్పుడున్న ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడం కోసమే మీరు కోరుకుంటున్నారా, మిగతాది ఇంకేముందా? అంటే మామూలుగా స్టూడెంట్స్ పరంగా కూడా జాబ్స్ కానీ ఆయన అయితే కొంచెం ఇదిగా చేస్తారని, కాబట్టి ఆయనే రావాలనుకుంటున్నాం, లేకపోతే జనసేన రావాలనుకుంటున్నాం. జనసేన ఎందుకు? జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి జనసేన రావాలి. అందులో మంచి చేస్తాడు, పదవిలో లేకుండానే చాలా పనులు మంచి చేశాడు కాబట్టి తను వస్తే ఇంకా బాగా చేస్తాడని కోరుకుంటున్నాం. జనసేన మీద మీ అభిప్రాయం? తను వస్తే అయితే చంద్రబాబు నాయుడు, లేకుంటే జనసేన అనే అనుకుంటాను. వస్తే అది ఇది లేకపోతే ఓకే. చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడా? ఎందుకు చంద్రబాబు నాయుడు? ఈ ఎలక్షన్ ముందు ఇవన్నీ చేస్తున్నారు కదా, మనకి ఏం చేయట్లేదు అంటున్నారు కదా ప్రతిపక్ష, కాదు జనరల్గా ప్రతిపక్ష వాళ్ళు అసలు ఏం చేయట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు బీసీలకు కానీ ఇంటికి కానీ బాగా చేస్తున్నాడు కదా, కోఆపరేషన్లు కానీ, లోన్లు కానీ. అది చంద్రబాబు నాయుడు అనేది వస్తే మనకి అమరావతి అనేది డెవలప్ అవుతుంది కదా, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది వస్తే మనకి డెవలప్మెంటింగ్ అనేది తీసుకెళ్ళిపోయి మొత్తం కర్నూలు, కడప ఆయన ఏరియాలో పెట్టుకుంటాడు. మనకి డెవలప్మెంటింగ్ అయ్యి విజయవాడ మనకు అమరావతి క్యాపిటల్గా ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. మనకి జగన్ గారు వచ్చినా కానీ ఇక్కడే పరిపాలన విధానం ఇక్కడే ఉంటుందిగా, అది ఎందుకు అలా ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనేది మన ఏరియాలో డెవలపింగ్ చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేది మన ఏరియాలో విజయవాడలో అసలు డెవలపింగ్ ఏం మాట్లాడతలేదుగా, ప్రతి వెస్ట్ గోదావరి అటు వెళ్ళిపోతున్నాడు, మన ఏరియాలో అసలు ఏం మాట్లాడతలేదు కదా. జాబులు ఇవ్వడం అలా చాలా చాలా పెట్టాడు కదా, దాని గురించి యువనేశం అనేది ఇప్పుడు కొత్తగా స్కీమ్ ఇచ్చాడు కదా, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు చదువుకునే కుర్రవాళ్ళకి జాబ్ లేకపోయినా సరే ఏదో రకంగా ఉపయోగపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు, నన్ను గెలిపించండి అంటున్నాడు కానీ పలాన్ చేస్తుంది అనేది నేను చెప్పట్లేదు కదా. నేనైతే జనసేన పార్టీ రావాలనుకుంటున్నాను. సో ఎందుకు జనసేన కోరుకుంటు? అంటే యువతను, అంటే యువతనే మోటివేషన్ చేసి మనం ముందుకు నడిపిస్తున్నాడు ఇప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంతే.
అంటే దేనికంటే ఇప్పుడు నేను గెలిపించండి, నేనే ఇప్పుడు చేస్తానని ఏమంటలేదు. నేను గెలిస్తే చేస్తాను, గెలవకపోయినా సరే నేను ఇలాగే ముందుకు నడిపిస్తాను, సమాజాన్ని చూపిస్తానని అంటున్నాడు అంతే. సో అందుకు మీరు జనసేన కోరుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారా? ఎందుకు జగన్ గారు కావాలి? జగన్ గారు నవరత్నాలు ప్రకటించిన హామీలన్నీ చాలా బాగున్నాయి. వాటిలో గ్రామ సెక్రటేరియట్ అనే హామీ నాకు బాగా నచ్చింది. దానివల్ల ఉద్యోగాలు అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దాని గురించి జగన్ గారు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం యువతకి ముందుగా ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, ఆయన మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆయనకు ఓటేద్దామని అనుకుంటున్నాం. ఆయనకు అవకాశం ఇద్దాం ఈసారి అని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఆల్రెడీ ఈసారి అవకాశం. మరి ఆయన ఇప్పటివరకు చూపిస్తాను ఉద్యోగాలు అదిగో అన్నారు ఇదిగో అన్నారు. నాకు తెలిసినంత వరకు మచిలీపట్నంలో ఉన్న యువతలో సగం మంది కూడా నాకు తెలిసి ఉద్యోగాలు సంపాదించలేదు. ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి కూడా రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్న వాళ్ళే తప్పితే మేము ఈ ఉద్యోగంలో సెటిల్ అయ్యాం అని చెప్పి సర్టిఫికేట్ చూపించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందుకని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన ఏమన్నా కల్పిస్తారని ఆశ. మాకు జగన్ గారండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓసీలకు మొత్తం అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఫ్రీగానే ఇచ్చారు. బట్ ఇప్పుడు వచ్చినాక ఎస్సీలకు మాత్రమే ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ అలాగే ఇస్తారేమోనని మా ఆశ. అన్ని కులాలకు ఇస్తారని మా ఆశ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఎందుకు వాళ్ళందరూ జగన్ గారు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్? ఆయన హామీలు బాగున్నాయి, ఇంకా న్యూగా ఆలోచిస్తాడు కొత్తగా, అందుకని ఆయన. అంటే ఏమి నచ్చింది మీకు జనసేన పార్టీకి సంబంధించి? అంటే ఆయన అభిమానిస్తున్నారా, అభిమానంతో చదువుతున్నారా, లేకపోతే వేరే అన్నీ అభిమానిస్తున్నాం అన్నీ. సో ఏం మార్పు అంటే జనసేన వస్తే ఏం మారుతాయి అనుకుంటున్నారు? మొత్తం అంతా మారుద్ది, అవినీతి పోద్దని అంతే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారని మేము అనుకుంటున్నామండి. ఇప్పటికీ ఆయన చాలా చేశారు మా యూత్ గురించి. మామూలుగా మా విద్యార్థులకు కానీ ప్రతి దానికి ఆయన మాకు తోడై ఉన్నాడు. మళ్ళీ ఆయనే వస్తారని మేము గట్టిగా భావిస్తున్నాం. ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు మీరు? ఆయన ఇప్పటికే చాలా చేశారండి. మనకి రోడ్లు పరంగా చూసుకున్నా, విద్యార్థుల పరంగా చూసుకున్నా, మాకు స్కాలర్షిప్ కానీ ఏవి ఆగిపోయినా సరే ఆయన బాగానే చూసుకున్నారు. చూసుకొని అలానే మనకి మన విజయవాడ హైవేని కూడా బాగా ఆయన పునరుద్ధరణ చేశారు. మళ్ళీ డబుల్ ట్రాకింగ్ రైల్వేస్ కానీ, మాకు యూత్కి వచ్చేసి స్పోర్ట్స్ పరంగా కూడా చాలా ఎంతో తోడై ఉన్నారు ఆయన మాకు. అందుకని మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని గట్టిగా భావిస్తున్నాం. అంతేనండి, అందులో చెప్పడానికి ఏముంది, తప్పులేదు. అది స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే అయితే చాలా బాగుంది మా లైఫ్ వచ్చేసి. ఇప్పుడు ఇంత వరకు అంటే చెప్పలేం కానీ, మేము టెన్త్ చదివేటప్పుడైతే అసలు ఇంత కూడా లేదు. ఇప్పుడు ఆయన వచ్చాక కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చింది ఈ ఊరు, అంటే కొద్దిగా గుర్తింపు అనేది వచ్చింది. యువకరాలు ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలుసుకుంటున్నాము. పవనిజం సార్? పవనిజం. సో ఎందుకు పవనిజం? ఎందుకంటే పార్టీలో లేకపోయినా పదవిలో లేకపోయినా సరే మన పేదలందరికీ అన్నీ చేస్తున్నారు. అన్నా కంటిని పెట్టారు, అదంతా పేదలకు ఎక్కడన్నా యూస్ అవుతుందా? అందరూ డబ్బున్న వాళ్ళే అది యూస్ఫుల్ చేసుకుంటున్నారు. అదే మన పవన్ కళ్యాణ్ వస్తే అందరినీ ఒకలా చూస్తారని చెప్పి మా అభిప్రాయం. సో అందుకని సమానత్వం కోసం పవన్ జనసేన రావాలంటారు అంతే. ఓకే, ఇంకా జనసేన గురించి ఏం? ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే, కానీ మాటలు చెప్పలేము అంతే. చంద్రబాబు నాయుడు అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో నాకు అంటే నాకు ఎక్కువ తెలీదు పాలిటిక్స్ గురించి, బట్ తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఓకే. ఎందుకు ఆయన ఓకే అనుకుంటున్నారు? చాలా ఉన్నాయి కదా, అందరూ చేస్తారు, ఆయన చేస్తారు అంటే బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు కదా గవర్నమెంట్ నుంచి. ఆయన కూడా అలా చాలా వరకు చేశారు. ఇప్పుడు రోడ్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇప్పుడు ఏపీ డివైడ్ అయిపోయింది కదా, దాని తర్వాత చాలా మార్పు వచ్చింది. అది తక్కువ టైంలో రావాలంటే చాలా కష్టం పని కదా, బట్ ఆయన తీసుకొచ్చారు, చాలా వరకు మారింది కదా, సో బెటర్. మీరెవరు? ఓట్ ఫర్ జనసేన. జనసేన? ఎందుకు? ఎందుకు అంటే యూత్ ఐకాన్ కదా పవన్ కళ్యాణ్ అన్న తర్వాత. ఏమో అంటే ఇప్పుడు చంద్రబాబు అయిపోయింది, ఇప్పుడు కొత్త కొత్త ఐడియాస్ రావాలి అంటే సంథింగ్, ఎవరైనా న్యూ పర్సన్ రావాలి. సో మీ ఓట్ ఫర్ జనసేన. మీరండి? నా ఓటు అని ఎవరికి ఇవ్వను, ఎవరు జనాలకు మంచి చేస్తే వాళ్ళకు ఓటు అంతవరకు.
వీళ్ళు వాళ్ళ నుండి ఎవరు జన ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ జనానికి మంచి చేసి వాళ్ళు వాళ్ళు జనానికి అన్ని పథకాలను వాళ్ళు ఇవ్వగలిగితే చాలు. అది ఎవరైనా సరే వాళ్ళకే వేయగలం. అది చంద్రబాబు నాయుడు అయినా సరే ఎవరైనా సరే జనసేన అయినా సరే. సో మీరు ముగ్గురులో ఎవరిని కోరుకుంటున్నారు అంటే సుమారు సుమారుగా అయితే చంద్రబాబు నాయుడు అందరికీ మంచి చేశారు అంటున్నారు. ఆయన వృద్ధులకి పెన్షను అన్నీ ఇప్పించారు. మళ్ళీ ఏదైనా పథకాలని అన్నీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. సో నా ఓటు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎవరొచ్చినా బాగుపడేది కాదండి రాష్ట్రం. ఎవరొచ్చినా డబ్బులు తినడమే కదా పని. సరే ఇప్పుడున్న పార్టీలో ప్రధానంగా ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మా విలువలున్న పార్టీ ఏదంటే ఉందంటే అది పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. ఎందుకు జనసేన? జనసేన ఎందుకంటే ఆయన ఈ లోగో ఏది పెట్టారు కదండి, దాంట్లో సామాన్యుడికి బాగా న్యాయం జరిగే ఇది ఉందని నా నమ్మకం. జనాల కోసం పోరాడుతున్నాడు, సమస్యల కోసం పోరాడుతున్నాడు. అతని స్థాయిని వదిలేసి వచ్చి నార్మల్ పీపుల్స్తో కలిసి ముసలోళ్ళని పెద్దోళ్ళని అందరిని ఆదరించి ఒక మంచి పోరాటం చేస్తున్నాడు అండి. దాని గురించి మేము ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. కామన్గా సామాన్యుల కోసం పోరాడే నాయకుడు అంటూ ఉన్నాడు. పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అని లేకుండా అందరి కోసం పోరాడుతున్నాడు. అందరి కష్టాలు తెలుసుకొని అందరి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఎవరి దగ్గరికి వాళ్ళు ఎవరి కష్టాన్ని వాళ్ళు తెలుసుకొని పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు? ఎందుకంటే ప్రజలు మంచి కోరుకుందాం, అన్నీ తీరుస్తాడని కోరిక. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్? ఆయన అంటే ఇష్టం మనకి. ఓకే. బాగా చేస్తాడు, మంచి చేస్తాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తీర్చాడు కన్నా ఉద్యానవనం ప్రాబ్లం ఒకటి తీర్చాడు కదా. అలాంటి సమస్యల మీద పోరాడుతున్నాడు, మంచి ఆటల మీద. ఇలాంటివి ఇంకా ముందు చాలా చేస్తాడని నమ్ముతున్నాం. ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఇంకా అలాంటి ఆయన వస్తే మంచిది, మనం బాగుపడతాం, జనాలు బాగుపడతారు. ఇప్పుడంతా ఉన్నదంతా మొత్తం తింటాగే వస్తున్నారు, కానీ తినేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఉంది, చేస్తానంటుంది కానీ ఏమీ చేయట్లా. రుణమాఫీ అన్నారు, అయ్యి అన్నారు, ఇ అన్నారు, ఈ చేయలే. ఇప్పుడు జగన్ వచ్చి ఏం చేస్తాడన్న? వాళ్ళ నాన్న పాలిటిక్స్లో ఉన్నారు, ఆయనకి పాలిటిక్స్ మీద గ్రిప్ ఉంది. ఈ పవన్ కళ్యాణ్కి ఏం లేదు. ఆయన రావడానికి కారణం ఏంటి? ప్రజల కోసం వచ్చాడు. సినిమాలు వదిలేసుకుంటే, సినిమాలు ఎందుకు వదిలేసుకున్నాడు? ఆయనకి చాలా డబ్బులు వస్తాయి, యాడ్స్ తీసుకున్నా వస్తాయి. జనాల కోసం ఎంత కష్టపడ్డం ఎందుకన్నా? అందుకే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళకి కూడా కొంచెం ఆయన వాళ్ళకి బాగా ఫేవర్గా చేస్తున్నారు. ఇంకా రుణమాఫీ అనేది కొంచెం చేశారు. గృహ నిర్మాణం కూడా వాళ్ళు ఆయన కొంచెం హెల్ప్ చేశారు పేదవాళ్ళకి. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన వస్తే కొంచెం బాగుంటుందని బెటర్ అని ఫీలింగ్. అంటే యూత్కి ఎలాగ ఉపయోగపడుతుంది అంటారు తెలుగుదేశం పార్టీ చెప్పండి. అంటే జాబ్ అన్నారు, జాబ్ పర్పస్ అయితే బాగానే ఉపయోగపడుతుంది అన్నారు, కానీ ఆయన జాబ్ విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తారని చిన్న ఫీలింగ్. అది కూడా పట్టించుకుంటే యూత్కి ఇంకా చాలా బాగుంటుంది అనేసి ఫీలింగ్, మా ఒపీనియన్ అన్నమాట. నేను జనసేన వస్తే బెటర్ అనుకోండి. ఓకే. ఎందుకు జనసేన? జనసేన అంటే కొంచెం యువత వస్తుంది, కొత్త వాళ్ళు వస్తారు, పాలన మారుద్ది, అంతా కొంచెం కొత్తదనం ఉంటుంది. ఆయన అంతకితో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా బాగా టెక్నిక్గా సాల్వ్ చేసి ఉన్నాయి. అందువల్ల జనసేన అయితే బాగుంటుంది. జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకు మీరు జనసేన? అంటే ఇప్పుడు అన్ని పాలన చూసాం. జగన్ గారేమో కొన్ని అవినీతి చేసి 6 నెలలు జైల్లో ఉండొచ్చారు. మన చంద్రబాబు గారేమో డెవలప్మెంట్ అంటారు, ఉద్యోగాలు అంటారు, కానీ ఏవి చూపించట్లేదు. కొత్తగా వస్తే నాయుడు, కొత్త నాయుడు కానీ దాని ఏమంటారంటే ఆయనలో ఉన్న ఒక ఫైర్ చాలా బాగా వచ్చింది. యువత మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. సో నిన్నే చూశారు, మొన్న నిన్న గుంటూరులో రీసెంట్గా సభ పెట్టారు, సిద్ధక గుంటూరులో సభ పెట్టారు. అక్కడ మామూలుగా నాకు కుదరలేదు కానీ చాలామంది మావాళ్ళు వెళ్ళారు. కనీసం వానలు పడుతున్నా ఆయన చెప్పే మాటలకి మావాళ్ళు రోమాలు ఎక్కుపరుచుకుంటున్నాయి. సో ఆయన అలాంటి వాడు వస్తే కొంచెం మారుద్ది, కొంచెం మన డెవలప్మెంట్ జరుగుద్ది, కొంచెం అవినీతి అనేది ముందర అర్థం అయిపోద్ది. ఫస్ట్ అలాంటి వాళ్ళు నాయకులు కావాలి. సో జనసేన వస్తే బాగుంటుందని మా ఒపీనియన్. వై? బికాస్ ఆఫ్ జనసేన ఎందుకంటే యూత్కి ఎక్కువ స్కోప్ ఇస్తుంది సమాజం మీద. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసాం, ఇప్పుడు దాకా యంగ్స్టర్స్ సీఎం అయింది స్టేట్ ఏది లేదు.
ఇప్పుడు నెక్స్ట్ అట్లా అట్లా అనుకుంటే మన జగన్ గారు కూడా యంగ్స్టర్ కింద లెక్క. అంటే మీరు అంటే కొత్తగా అంత ఫామ్ అవ్వలేదు కదా, అంత అంత సడన్గా ఫామ్ అవ్వలేదు కదా, వస్తే జనసేన వస్తే అంటే మా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు దాకా మేము చూసిన మేము ఫేస్ చేస్తున్నాం. మేమేంటంటే ఇప్పుడే కదా ఎంట్రన్స్, మాది యూత్ ఇప్పుడు కరెక్ట్ టైం కదా, ఇప్పుడున్న పొజిషన్లో జనసేన అయితే ఎక్కువ యూత్కి స్కోప్ ఇస్తుందని మేబీ అది ఆశ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కూడా ఆయన ఎందుకంటే మెయిన్ అట్రాక్ట్ అవుతున్నది, ఇప్పుడు దాకా ఎవరు స్టూడెంట్స్తో అంత ఇంట్రాక్టింగ్గా ఉన్నది ఇంట్రాక్ట్ అయింది ఎవరు లేరు మంత్రి మెయిన్, స్టూడెంట్స్ని ఆ పల్స్ని పట్టుకున్నారు ఆయన మెయిన్, అందుకని జనసేన అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు మీరు? ఆయన వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ప్రజలకు కూడా చాలామందికి రుణమాఫీ అని చెప్పేసి అన్నారు, ప్లస్ పైగానేమో డెవలప్ చేస్తున్నారు ప్రతి ప్లేస్లో. అంటే మళ్ళీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారు, అదే జగన్ వస్తే అటు కడప సైడ్ తీసుకెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడు కాబట్టి మన ఇటు విజయవాడ సైడ్ తీసుకొచ్చారు. ఎందుకు ఆయన ఎందుకు తీసుకెళ్తాడు, ఇక్కడే ఉంటుంది కదా, అటు సైడ్ పాపులేషన్ ఎక్కువ కదా అని చెప్పి. సో ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ఇక్కడే ఉండదు, అందుక మీరు కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు? లేదు, ప్రతి ఏ విషయంలో అయినా మెజారిటీ అనేది చంద్రబాబు నాయుడుకే ఉంది కాబట్టి నెక్స్ట్ మేము అలా కోరుకుంటాం.